ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి మద్దతుగా పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ కరపత్రాలతో ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకే తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను వివరిస్తూ కాంగ్రెస్ గెలిస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులు, ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. రైతు భరోసా, ఉచిత గృహ విద్యుత్, ఆసరా పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, యువ వికాస్ పథకం, ఇంటి స్థలానికి 5 లక్షలు, ఆర్థిక సహాయం, మహాలక్ష్మి పథకం తదితరాలను వివరిస్తూ కేకే మహేందర్ రెడ్డికి ఓటు వేసి హస్తం గుర్తును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊరడి ప్రశాంత్, హరీష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ నిమ్మల రవి, కొండలరెడ్డి, అన్వేశ్వర్ రెడ్డి, జీవన్ తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామంలో ఇంటింటి గడప గడప ప్రచారం అనేది జరిగింది. గడప గడప ప్రచారంలో భాగంగా అందరూ కూడా, మహిళలందరూ కూడా అత్యంత అభిమానంతో మేము ఈసారి 2 సార్లు కారుకి ఇచ్చినాం, కానీ తను ఇచ్చినటువంటి హామీలు ఏమీ నెరవేర్చలేదు. కనీసం ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి దుర్భాగ్యమైనటువంటి పరిపాలన జరిగింది. కాబట్టి ఈసారి చేతి గుర్తుకే వహిస్తాము, మేము చేయి గుర్తునే గెలిపిస్తాము. కేకే మహేందర్ నాయకత్వం తరఫున మేము చేయి గుర్తుకే ఓటిస్తాము, ఆయనకే గెలిచి గెలిపిస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి తప్ప ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు లేనే లేవు. కాబట్టి పుట్టిన పిల్లలకు ఇంతవరకు మన రేషన్ కార్డులో కూడా జైలింగ్ అనేది కూడా లేదు. తర్వాత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఆధులైన డివిడెండ్ దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితులకు 3 ఎకరాలను ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఏమీ లేవు. కాకపోతే ఉద్యోగాలు మాత్రం కుటుంబానికి వచ్చింది, కొడుకు వచ్చింది. తర్వాత వాళ్ళ ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది అవినీతిపరమైన పరిపాలన చేస్తున్నాడు, నీచమైన పరిపాలన చేస్తున్నాడు. ఏ శాఖలో కూడా ఉన్నప్పుడు కూడా ప్రతి మహిళ అన్న అమ్మ అందరూ కూడా ఏ